నేను మీ ఇంకా మొదలు కాకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబోలో తెరకకపోయే పాన్ ఇండియా మూవీ మీద అప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు మొదలయ్యాయి మాకు హైప్ అంతకంతా పెంచుకుంటూ పోతున్న ఈ ట్రెండి డైరెక్టర్ ఎన్ని లోపాలున్నా సరే లియోని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడో చూసాం దాంట్లో జరిగిన పొరపాట్లు తలైవ చిత్రంలో రిపీట్ చేయనని హామీ ఇస్తున్న లోకేష్ విజయ్ లియోకి హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ నుంచి స్ఫూర్తి తీసుకున్న సంగతి తెలిసిందే దాన్ని ఓపెన్ గా టైటిల్ కార్డ్ లో వేసుకుని మరీ నిజాయితీని చూపించారు ఇప్పుడు రజనీ వన్ సెవెంటీ వన్ కోసం ఇదే ఫార్ములా వాడుతున్నట్లు తెలిసిందే పదమూడులో వచ్చిన ది ఫర్స్ ఆధారంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లుగా ఇన్సైడ్ టాక్ దాని కథ చాలా వెరైటీగా ఉంటుంది అమెరికన్ ప్రభుత్వం ఓ పన్నెండు గంటల పాటు విచిత్రమైన జీవో అమలు చేస్తుంది దీని ప్రకారం ఆ సమయంలో ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా ఎలాంటి చర్యలు ఉండవు ఫోన్ చేసినా పోలీసులు రారు హాస్పిటల్స్ కి కాల్ చేసినా అంబులెన్సెస్ బలకవు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో హీరో తనతో పాటు కుటుంబాన్ని ఆపదలో ఉన్న వాళ్లను ఎలా కాపాడాడనే పాయింట్ తో రూపొందించారు మన నేటివిటీకి ఇది సెట్ కాదు కాబట్టి మెయిన్ పాయింట్ తీసుకుని దానికి చాలా మార్పులు చేశారట రజనీకి బంగారు స్మగ్లర్ డ్రాప్ ని జోడించినట్లుగా మూడు రోజుల క్రితమే లీక్ అయింది కలుగు టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది ఈ లోకేష్ కనకరాజు ఎవరితో సినిమా చేసినా ఎక్కడో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే ఉంటున్నాడనమాట దీనికి రిపీట్ దీనికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చబోతున్నారు వేసవిలో షూటింగ్ మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో పూర్తి చేసేలా పక్కా ప్లాన్ సిద్ధమవుతుందట ఖైదీ తరహాలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో కలుగు ఉంటుందని మరో లిక్